హాయ్ ఫ్రెండ్స్, నాకు అంటే నా యూట్యూబ్లో వీడియోస్ చూసి నాకు ఎవరైతే దాని వాట్సాప్ చేయడం కానీ లేదా మీరు కాల్ చేయడం కానీ లేదా దాని ఏమంటారు మెసేజ్ చేయడం కానీ స్టూడెంట్ చేస్తున్నారు, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. ఒక విషయం ఏంటంటే జనరల్గా నన్ను రెండు క్వశ్చన్స్ అడుగుతున్నారు పిల్లలు. ఒకటి ఏంటంటే నోటిఫికేషన్ గురించి అడుగుతున్నారు సార్, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది. ఒక విషయం అర్థం చేసుకోండి, ఇది ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది, 100% వస్తుంది. డౌట్ అయితే ఎట్టి పరిస్థితుల్లో నోటిఫికేషన్ రావటం ఉండదని కాదు, కానీ నోటిఫికేషన్ వస్తున్న విషయం మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలిసిన విషయం నోటిఫికేషన్ వస్తున్న విషయం. కానీ నోటిఫికేషన్ వచ్చేంత వరకు చదవడం స్టార్ట్ చేయడం వల్ల పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. గుర్తుపెట్టుకోండి, ఎలా అంటే చేతులు కాలు మీద ఆపం పట్టుకోదండి. ఓకేనా? ఇది ఏమంటే వేడి వస్తువు పట్టుకునే ముందు ఏదైనా చేతిలో పట్టుకోవాలి, లేదంటే ఏమో చేతులు కాలిపోతాయి. అదే ప్రకారం ఎగ్జామ్ పడిన తర్వాత ప్రిపేర్ అవుతానని మాత్రం 100% జాబ్ రాదు. ఓకేనా? దానికి ప్రాపర్ ప్లానింగ్ ఉంటుంది, దానికి ప్రాపర్ మెథడ్ ఉంటుంది చదవడానికి. ఎప్పుడు చూసినా ప్రతి ఒక్కరు మంచిది నేను కాదని, నోటిఫికేషన్ గురించి చదవడం నేను కాదని. సో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఎవరు తెలియదు, 100% మాత్రమే ఇక్కడ వస్తుంది. ఎప్పుడు వస్తాయి మీరు మేల రావచ్చు, భూమి రావచ్చు, లేదా ఈ ఐడి లోపు రావచ్చు. సో నోటిఫికేషన్ వస్తే మీ పరిస్థితి ఏమి ఆలోచించడం కోసం మీరు ప్రిపేర్ అయ్యి సిద్ధంగా ఉన్నారా ఎగ్జామ్ రాయడానికి నోటిఫికేషన్ వస్తే, లేదా దాని ముందర ఇంటర్మీడియట్ డిగ్రీస్ అయినప్పుడు చదివినట్టు దాని ముందు ఒకరోజు బ్యాటింగ్ రెండు రోజులు బ్యాటింగ్ చేసి ఒకరోజు చదివి రెండు రోజులు చదివి ఎగ్జామ్ రాస్తారా? అలా అయితే ఎగ్జామ్ రా బ్రదర్స్ సిస్టర్స్ అర్థమైందా? సో మీరు ఏంటంటే ఫస్ట్ ప్రాపర్ ప్లాన్ చేయండి. సో నోటిఫికేషన్ వస్తుంది ఏదో ఒకటి, గ్రూప్ని ప్రిపేర్ అయ్యారు, గ్రూప్ని ప్రిపేర్ అవ్వండి, ఎస్ఐ ప్రిపేర్ అవ్వాలి, ఎస్ఐ ప్రిపేర్ అవ్వండి. నోటిఫికేషన్తో మీకు సంబంధం లేదు, మీరు ప్రిపేర్ అయ్యి రెడీగా ఉండండి, ఖచ్చితంగా వస్తుంది, దాని నుంచి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. రెండోది కోచింగ్ సెంటర్స్, చాలామంది అప్లై చేసి కోచింగ్ సెంటర్స్లోకి వెళ్తున్నారు. నేను మంచిది కాదండి, మీకు అవగాహన లేకపోతే కోచింగ్ సెంటర్స్ వెళ్ళండి, కానీ వెయ్యిలలో వందలు ఉండాలి మాత్రం వెళ్ళకండి. మీకు డౌట్ వస్తే చెప్పే వాళ్ళు ఎవరు ఉంటారు, మీకు సార్తో కాంటాక్ట్ ఉండదు. ఓకేనా? మీకు అసలు అచ్చగా కనబడ్డారు ఒక్కోసారి ఎందుకు వచ్చాన బాబు ఇక్కడికి కోచింగ్ సెంటర్స్ కనిపిస్తుంది. సో బీ కేర్ఫుల్ స్టూడెంట్స్. ఓకేనా? కొందరైతే కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి, 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెనమంటారు వస్తున్నారు వాళ్ళ కోచింగ్ సెంటర్కి వెళ్ళి డిసప్పాయింట్ అవుతున్నాను. ఇంకొకటి, మీ దగ్గర డబ్బులు లేనట్టయితే మీ ఇంటి దగ్గర ప్రిపేర్ అవ్వండి, మీకు కావాల్సిన గైడెన్స్ నేను ఇస్తాను. నా కాంటాక్ట్ నెంబర్ 9550906412. అలా అని మీరు డబ్బులుండి అన్ని ఫెసిలిటీస్ ఉండి నేను ఒకరి గురించి చెప్తాను. సతీష్ అని ఒక నల్గొండ వస్తాను ఆర్కి, యాక్చువల్గా సతీష్ ఉపేందర్ అని కొందరు పిల్లలు వస్తాను ఆర్కి, సో నాగరాజ్ అని. వీళ్ళంతా ఏంటంటే తెలుసా, పేదవాళ్ళు, చాలా పేదవాళ్ళు వచ్చేలా అయినప్పటికీ అప్పు చేసి వస్తున్నారు నాకు కోచింగ్ సెంటర్కు. 350 కిలోమీటర్లు వేసి జర్నీ వేసి కరీంనగర్లో 20,000 గ్రూప్ టూ కోచింగ్ ఫీజు కట్టి, ఒక అతను మీకు ఎస్ఐకి 20,000 రూపీస్ ఫీజు కట్టి జాయిన్ అయ్యారు మా దగ్గర. అంత ఎంత ఇంట్రెస్ట్ చూడండి దాదా. డిగ్రీ పిల్లలు ముందే డిగ్రీ అయితే మీరు సీనియర్స్, మీకు తెలుసు అన్నీ తెలుసు, ఏంటి పరిస్థితి ఏంటి యాక్చువల్గా నాకు అర్థం కావట్లేదు. అసలు యాక్చువల్గా కోచింగ్ సెంటర్స్ ఎందుకునే విధానం చూసి ఎన్నుకోండి, అంతేగాని మా దోస్తు వెళ్తున్నాను నేను వెళ్తా లేకపోతే ఇంకో వెళ్తాను ఇలాంటి ప్రయత్నాలు బాగా. ఓకేనా? సో ఇంకోటి, కోచింగ్ తీసుకుంటే వస్తానంటే పలానా కోచింగ్ సెంటర్లో తీసుకుంటే వస్తానంటే ఆ పలానా కోచింగ్ సెంటర్లో కొన్ని వేల మంది చదువుతున్నారు, పెద్ద ఏం రాసుకుంటే ఒక్కోసారి మరి రావట్లేదే. గుర్తుపెట్టుకోండి, గ్రూప్ టూ అనంటే అంత గ్రూప్ టూకి అంత సీన్ లేదు, ఒక 5-6 నెలలు కంటి చదువుతారు అయిపోతారు. ఎస్ఐ ఒక 3 నుండి 4 నెలలు అవుతుంది, కానిస్టేబుల్ ఒక 2 నెలలు స్థిరంగా. ఇంకోటి పరీక్షలు, మా ఇన్స్టిట్యూట్లో 800 పరీక్షలు కండక్ట్ చేస్తారు, రోజు ఎగ్జామ్ ఉంటుంది, ప్లస్ సండే రోజు గంటకు ఎగ్జామ్స్తో 10 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము. తర్వాత 6 మంత్స్ వరకు మేము అంటే దాదాపు ఒక 500 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము. 7th మంత్లో 300 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము. కోచింగ్ డ్యూరేషన్ అయిపోయిన తర్వాత రోజు 10 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము. స్టడీ హోల్స్ ఎగ్జామ్, స్టడీ హోల్స్ ఎగ్జామ్. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్స్ రాయకుండా మీరు వెళ్ళారనుకోండి ఎగ్జామ్, డెఫినెట్గా ఆ ప్యాటర్న్ క్వశ్చన్ ఏ విధంగా, దాని ప్యాటర్న్ ఏ విధంగా మీకు తెలియాలి. మీకు మీరు డబ్బులు దేని మీద ఖర్చు పెట్టాలంటే డ్రెస్ల పైన, వాచ్ల పైన, సెల్ల పైన ఖర్చు పెట్టకండి, జాబ్ వచ్చేంత వరకు చదువు పైన ఖర్చు పెట్టండి. పార్టీలు ఇవ్వడానికి, ఫంక్షన్ లక్షలు అవ్వేస్తారు, కోచింగ్ సెంటర్లు దాని కోచింగ్లో, కోచింగ్ సెంటర్లో ఫీజు కట్టడానికి మాత్రం డబ్బులు రావాల్సింది అనడం కాదు నేను కదా. మీరు దేనికి మీరు గుర్తుపెట్టుకోండి, మీ మమ్మీని ప్రేమిస్తున్నా అంటే, మమ్మీ ప్రేమిస్తున్నా అంటే వదలదు, మమ్మీకి అన్నీ ఇవ్వాలి. ఓకేనా? నాకు జాబ్ రావాలంటే, తనమంటారు బుక్స్ అనుకోకుండా, తనమంటారు కోచింగ్ సెంటర్లో జాయిన్ కాకుండా మంచిగా డబ్బులు కట్టకుండా 2000 కూడా కోచింగ్ సెంటర్స్ గుర్తు ఇచ్చే వాళ్ళు ఉన్నాయి. ఓకే, ఉన్నారు లేదంటే ఎలా ఉంటుంది, 300 మంది కూర్చుంటారు.
ఆ క్లాస్లో 50 మంది కూర్చుంటారు, ఒక క్వశ్చన్ అవర్ ఉంటుంది, ఖచ్చితంగా క్వశ్చన్స్ వేస్తా, మీకు అర్థమైందా లేదా అని చెప్పేసి మీరు మమ్మల్ని క్వశ్చన్స్ అడగచ్చు. మేము రోజు చెప్పిన టాపిక్ నుండి ఏ విధంగా ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తాయి చెప్తాము, కరెంట్ అఫైర్స్ డీల్ చేస్తాము. ఓకేనా? నేను ఎకనామిక్ బుక్ రైటర్, నేను ప్రతి ఒక్కటి ఎకానమీలో ఉంటే ప్రతి ఒక్క టాపిక్ డీల్ చేస్తాను ప్రతి ఒక్కటి. సో పూర్తి అవగాహనతో నేనంటూ నడబడుతున్న సంస్థ నరసింహ కోచింగ్ సెంటర్ యాక్చువల్గా. సో అడ్మిషన్స్ ప్రోగ్రెస్ అవుతున్నాయి, 26 లాస్ట్ డేట్ యాక్చువల్గా. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎస్ఐ పిల్లలు కానీ, పీసీ పిల్లలు కానీ, గ్రూప్ 2 పిల్లలు కానీ, విఆర్ఓ పిల్లలు కానీ, సో ఈ కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ కండి. డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఇంటికా నుండి ప్రిపేర్ అవుతున్నారో డిసప్పాయింట్ కాకండి, గుర్తుపెట్టుకోండి. ఇంకోటి తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎవరైనా కానీ కదా ఓన్గా ప్రిపేర్ అవ్వాలి, డిసప్పాయింట్ కాకండి, ఖచ్చితంగా వస్తుంది. చివరి వరకు చదవండి, 100% వస్తుంది. దాన్ని అబ్రహాం లింకన్ గురించి చదవండి, ఎప్పుడు ఎమ్మెల్యేగా గెలవలేని తను ప్రెసిడెంట్ అయ్యాడు గుర్తుపెట్టుకోండి, కానీ తాను పోటీ చేయడం మాత్రం మానలేదు. మీరు కూడా చదవడం మాత్రం మానకండి, డెఫినెట్గా వస్తుంది. విష్ యూ ఆల్ ద బెస్ట్.